వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, అందరికీ ముందుగా నా పాదాభివందన. ఎంత అదృష్టం! నిజంగా నాకెంత అదృష్టం అంటే ఎవరికి దక్కుతుంది ఈ అదృష్టం? ఓనమాలు నేర్పారు అన్న నందమూరి తారక రామారావు గారు మా అమ్మకి. రాజకీయాల్లోని రాజకీయ కుటుంబమే కానీ ఆవిడకి పెద్దగా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ కాదు. యూనివర్సిటీ టాపర్ ఇన్కమ్ ట్యాక్స్లో. అయినా కూడా అన్న నందమూరి తారక రామారావు గారు రా అమ్మ అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పసుపు జెండా పట్టుకొని 40 సంవత్సరాలుగా ఆ జెండా మోసి మోసి నేను కాటికెళ్తాను తప్పితే పార్టీ మారను అన్న గ్రేట్ ప్రతిభాభారతి కూతురుగా పుట్టడం నా అదృష్టం. ఆవిడ పుణ్యమా అని ఈరోజు ఆ అన్న నందమూరి తారక రామారావు గారితోటి ప్రయాణించిన ప్రతి ఒక్కరితోటి అదే స్టేజ్ పంచుకోవడం అనేది ఇంకా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అన్న నందమూరి తారక రామారావు గారి గురించి నాకు చిన్నగా ఒక ఫ్యూ గ్లిమ్సెస్, చిన్న పసిపిల్లని అప్పుడప్పుడు తాతయ్య గారు జస్టిస్ పున్నయ్య గారు ఆయన ఇంటికి తీసుకువెళ్ళేవారు ప్రతి ఆదివారం ఎప్పుడైనా 2-3 నెలలకు ఒకసారి చిన్న 10 ఇయర్ పాపని. నేను అన్నయ్య ఇలా ఉన్నప్పుడు ఒక ఆరెంజ్ డ్రెస్ వేసుకొని ఆయన రూమ్లోంచి ఇలా వచ్చేవాళ్ళు. అంటే చుట్టుపక్కలంతా ఒక సింహాసనాలు ఆయన ఇవన్నీ ఉండేవారు రూమ్లోని. ఆయన వస్తుంటే ఒక ఆరా, అంటే ఒక దేవుణ్ణి చూస్తే ఎలా ఉంటుందో అలాగా. అప్పటి వరకు చిన్న చిన్నగా అల్లరి చేసి అలా చేసి అలా స్టన్ అయిపోయి ఉండిపోయేదాన్ని. బా ఏంటినా అనుకునేదాన్ని. ఆ తర్వాత ఒక 2-3 సార్లు మమ్మీ అన్నారు, నేను అన్నగారి ఇంట్లోని లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు బయట నా కార్ మీద కూర్చొని అక్కడ గన్మ్యాన్లకి పిఏలకి నేనే లీడర్ అనుకొని ఆ కార్ మీద ఎక్కి స్పీచ్ ఇచ్చేదాన్నంట. ఆ తర్వాత నాకు చాలామంది అడుగుతుంటారు అసలు నీకు రాజకీయాలు అనేది ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అని. ఆవిడ కడుపులో పుట్టినందుకు సగం ఇంట్రెస్ట్ అయితే ఈ పసుపు జెండా, ఈ పసుపు రంగు, ఈ పసుపు అంటే పిచ్చిలాగా నందమూరి తారక రామారావు గారు సైన్ చేసేశారు. వేరే రంగు కనిపించదు, వేరే ప్రజలు కనిపించరు, అందరూ తెలుగువారుగా కనిపిస్తారు. ఈరోజు వేరే పార్టీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రజల కోసం సేవ చేయాలని మా కుటుంబం ఎంత తప్పించి తప్పించి ముందుకు వెళ్తున్నా కూడా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా, ఆయన పెట్టిన పార్టీ పేరు ముందుకు తీసుకువెళ్ళాలన్న ఏకైక తపనతోటి ఈరోజు నేను ముందుకు నడుస్తున్నాను.